ట్రాఫిక్ నియమాలు తప్పక పాటించాలని తాండూరు డీఎస్పీ శేఖర్ గౌడ్ అన్నారు. వాహనాల పత్రాలు లేకుంటే సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా తాండూరులోని మాల్రెడ్డిపల్లిలో డీఎస్పీ శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో కార్డన్ సర్చ్ నిర్వహించారు. ఉదయం 5 గంటల సమయంలో ఇంటింటికి వెళ్లి వాహనాలను తనిఖీ చేశారు. ఈ నేపథ్యంలో 93 ద్విచక్ర వాహనాలు 10 ఆటోలు 5 కార్లను స్వాధీనం చేసుకుని వాహనాల పత్రాలను పరిశీలించారు. ఈ మేరకు దాదాపు 10 వాహనాలను సరైన పత్రాలు లేకపోవడంతో సీజ్ చేసినట్లుగా వెల్లడించారు. ఈ సందర్భంగా డీఎస్పీ శేఖర్ గౌడ్ మాట్లాడుతూ నేరాల నియంత్రణలో భాగంగా కార్డన్ సర్చ్ నిర్వహించడం జరుగుతుందని అన్నారు. సమాజంలో జరుగుతున్న అన్యాయాన్ని అక్రమాలను అరికట్టేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. पद निषा वर्क बटे अंदर कुछ 10 मिनट पेपर टू व्हीलर्स 93 टू व्हीलर्स 10 थ्री व्हीलर्स अंत आटोस 5 वे फोर व्हीलर्स सीज जी वीटन तक डाक्युमेंट्स अंट चक्सी पंपी डाक्युमेंट्स लेने वाटी सीज जरूर కారణంగా ఫోన్ లో ఉన్నటువంటి డేటా మొత్తం కూడా ఆ సైబర్ నేరస్తులకి వెళ్లిపోతుంది. వెళ్లిపోయినప్పుడు వాడు మన ఫోన్ ని అక్కడి నుంచి ట్యాపింగ్ చేస్తూ మన అకౌంట్ ని తర్వాత మన కాంటాక్ట్స్ లో ఉన్నటువంటి అందరి డీటెయిల్స్ వాళ్ళ దగ్గరికి వెళ్లిపోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ లోన్ యాప్స్ లో మనం అన్ని కూడా వాడు లోన్ ఇస్తా అంటే మీరందరూ తీసుకోవడానికి వాడు ఏది కింద అన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇచ్చినవన్నీ కూడా అలో అలో అనుకుంటా కొట్టేస్తా ఉంటాం. దాని వల్ల మన ఫోన్ లో ఉన్నటువంటి మొత్తం డేటా కూడా మీ ఫోటోస్ గాని మీ కాంటాక్ట్స్ గాని తర్వాత మీ పర్సనల్ డీటెయిల్స్ గాని అన్ని కూడా వెళ్లిపోతాయి. అది ఒకరి దగ్గరనే ఒడగొట్టేటట్టు చూడాలా, ఆ పెద్ద మనిషి దగ్గర పోలీస్ దగ్గర అయిపోయేటట్టు కంప్లీట్ అయ్యేటట్టు చూడాలి గాని అందరూ జమ చేసుకుని అటో 10 మంది ఇటో 10 మంది తలకాయలు వాళ్ళు కొట్టుకున్నది ఆ పంచాయతీ ఎందుకు స్టార్ట్ అవుతుంది అంటే బండికి చిన్న గీత పడ్డ విషయంలో స్టార్ట్ అవుతుంది, తలకాయలు కొట్టు పల కొట్టుకున్న కాడ ఎండ్ అవుతుంది. దీని విషయంలో ఆలోచించండి, బండి గీత పడితే ఒక చిన్న పెయింట్ వేసుకున్నా పోతుంది, కానీ తలకాయ పలుగుతేనే చనిపోతే మళ్ళీ తిరిగి రారు. కాబట్టి ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి కాబట్టి మీరు దయచేసి అందరు గమనించుకోవాలి, పోలీస్కి కోఆపరేట్ చేయాలి, ఎలాంటి నేరంలో ఇరుక్కోకుండా మీరు యాక్సిడెంట్లు కావచ్చు, సైబర్ క్రైమ్లు కావచ్చు, అమ్మాయిల విషయంలో కావచ్చు, ఇలాంటి విషయాల్లో మనం అందరూ కూడా దృష్టిలో పెట్టుకోండి, ప్రతి ఒక్కరు తెలియజేయండి, ఇక రానోళ్ళకు కూడా తెలియజేయండి. ఇది మీ సేఫ్టీ గురించి మేము పెడుతున్నాం కాబట్టి దయచేసి ఒక 10 నిమిషాలు మీ అంది అన్ని బండ్లు కూడా ఇచ్చి పంపిస్తాం. గురించి మేము పెడుతున్నాం కాబట్టి దయచేసి ఒక 10 నిమిషాలు మీ అంది అన్ని బండ్లు కూడా ఇచ్చి పంపిస్తాం. కానీ ఎక్కడ పోయినా కానీ ట్రాఫిక్ రూల్స్ కంపల్సరీ పాటించాల్సిందే. మీకు మీ షాపింగ్ వెళ్తున్న కాడ ఏదైతే ఇక్కడే బండి ఉంటుంది ఇక్కడనే నిలబడి కొనుక్కుంటాం అంటే వెనక వచ్చే వాళ్ళ గురించి మర్చిపోతాం. మనం ముందున్నాం, మనం సేఫ్ గా పోవాలా లేదంటే మనం సౌకర్యవంతంగా పోవాలని చూసుకుంటాం, కానీ మన వెనకొచ్చిన వాళ్ళకు కూడా మనం మన మనుషులని అప్పుడు మనం భావించాం. అదే మనం వస్తున్నప్పుడు వెనక మనం ఉన్నాం అనుకో, ఎవడన్నా ముందు పడితే వాళ్ళ మీద ఫుల్ గరం అవుతాం.
అది జరుగుతుంటది కానీ మనం ముందు పెట్టినప్పుడు మాత్రం అది జరగట్లేదు కాబట్టి గమనించండి ఏదైనా పార్కింగ్ దగ్గర పెట్టాలనుకున్నప్పుడు పక్కన ఎక్కడైనా పెట్టి పార్క్ చేసి షాపింగ్ చేసుకొని వెళ్ళిపోవాలి వేరే వాళ్ళకి ఇబ్బంది పెట్టకండి దయచేసి మనకు బండ్లు ఉన్నాయి కదా అని మన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడానికి లేదు స్వేచ్ఛ అనేది కొంతవరకే ఉంటది ఒక ఉదాహరణకు చెప్తాం చిన్న ముగిస్తాము నీ చేతులు ఉన్నాయి కదా అని ఇష్టంగా ఉంటావు ఏముంది అట్లా ఊపుతున్నావు అంటే నా చేతులు నా ఇష్టం అంటావు అట్లాగే నా బండి నా ఇష్టం అని పోతుంటప్పుడు ఆ చేతులు ఎవరికైనా తగిలింది అనుకో ఆ తగిలినతను ఏం చేస్తాడు మా దగ్గరికి కేసు పెట్టడానికి వస్తాడు కాబట్టి నీ స్వేచ్ఛ ఎంతవరకు మిగతా వారికి ఏదైనా ఇబ్బంది కలిగించినంత వరకే నీ స్వేచ్ఛ దాని తర్వాత నీ స్వేచ్ఛ కట్ అయిపోతుంది కాబట్టి స్వేచ్ఛ బాధ్యత రెండు ఉంటాయి కాబట్టి గమనించుకోండి దయచేసి పోలీసుకు ముందు పూర్తి స్థాయిలో కోఆపరేట్ చేయండి శాంతియుత వాతావరణానికి అభివృద్ధికి సహకరించండి థాంక్యూ వచ్చినప్పుడు ఈ 100 డైల్ గాని 1930 నంబర్ గాని కాల్ చేసి ఆ జరిగినటువంటి విషయాన్ని చెప్పండి మిగతా వారికి ఏదైనా ఇబ్బంది కలిగించినంత వరకే నీ స్వేచ్ఛ దాని తర్వాత నీ స్వేచ్ఛ కట్ అయిపోతుంది కాబట్టి స్వేచ్ఛ బాధ్యత రెండు ఉంటాయి కాబట్టి గమనించుకోండి దయచేసి పోలీసుకు ముందు పూర్తి స్థాయిలో కోఆపరేట్ చేయండి శాంతియుత వాతావరణానికి అభివృద్ధికి సహకరించండి థ్యాంక్ యూ వచ్చేసి 93 2-wheelers 10 3-wheelers అంటే ఆటోస్ 5 వచ్చేసి 4-wheelers సీజ్ చేయడం జరిగింది వీటన్నిటి కూడా ఇంద్రా చౌక్ మధ్యలో యాక్సిడెంట్ 2 bikes యాక్సిడెంట్ అయ్యి ఒకరు చనిపోవడం జరిగింది కాబట్టి రాంగ్ రూట్ కానీ ఓవర్ స్పీడ్ కానీ హెల్మెట్స్ పెట్టుకోకుండా కానీ తిరగకండి మీ లైఫ్ పాడు చేసుకోకండి తల్లిదండ్రులకు దుఃఖాన్ని మిగిల్చకండి అదేవిధంగా ఈ సైబర్ క్రైమ్ గురించి కూడా మీకు తెలియాలి ఈ రోజు న్యూస్లలో వస్తూ ఉంది ఏమని లోన్ యాప్స్ వాడడం వల్ల నిన్న కూడా ఒక అమ్మాయి అంటే అమ్మాయిని వాళ్ళు ఏజెంట్లు ఎవరైతే లోన్ యాప్స్ ఇచ్చినటువంటి ఏజెంట్ ఉన్నారో వాళ్ళు ఆ అమ్మాయిని వాళ్ళ ఫొటోస్ అవి వాళ్ళ రిలేటివ్స్కు పెడుతున్నారని చెప్పేసి ఆమె సూసైడ్ చేసుకోవడం జరిగింది ఒక వారం కింద కూడా ఇంకొక అతను కూడా సూసైడ్ చేసుకోవడం జరిగింది ఒక ఫైర్ కానిస్టేబుల్ కూడా రీసెంట్గా ఒక ఫైర్ కానిస్టేబుల్ కూడా వాళ్ళ వైఫ్ సంబంధించిన ఫొటోస్ అవి వాళ్ళ రిలేటివ్స్కి వాళ్ళకి పెడుతున్నారని అతను కూడా సూసైడ్ చేసుకున్నాడు ఒక 15-20 రోజుల్లోనే ఒక 3 incidents అనేది చూడడం జరిగింది మీ అందరు కూడా మొబైల్ ఫోన్స్ వాడతారు మీ అందరు కూడా వచ్చే ట్రాఫిక్ రూల్స్ కంపల్సరీ పాటించాల్సిందే మీకు మీ షాపింగ్ వెళ్తున్న కాడ ఏదైతే ఇక్కడే బండి ఉంటుంది ఇక్కడనే నిలబడి కొనుక్కుంటాను అంటే దీని వెనక వచ్చే వాళ్ళ గురించి మర్చిపోతాం మనం ముందున్నాం మనం సేఫ్గా పోవాలా లేదంటే మనం సౌకర్యవంతంగా పోవాలని చూసుకుంటాం కానీ మన వెనక వచ్చిన వాళ్ళకి కూడా మన మనిషి కానీ అప్పుడు మనం భావించాం అదే మనం వస్తున్నప్పుడు వెనక మనం ఉన్నాం అనుకో ఎవరైనా ముందు పెడితే వాళ్ళ మీద ఫుల్ గరమవుతాం అది జరుగుతుంటుంది కానీ మనం ముందు పెట్టినప్పుడు మాత్రం అది జరగట్లేదు కాబట్టి గమనించండి ఏదైనా పార్కింగ్ దగ్గర పెట్టాలనుకున్నప్పుడు పక్కన ఎక్కడైనా పెట్టి పార్క్ చేసి షాపింగ్ చేసుకుని వెళ్ళిపోవాలి వేరే వాళ్ళకి ఇబ్బంది పెట్టకండి దయచేసి మనకు బండ్లు ఉన్నాయి కదా అని మన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడానికి లేదు స్వేచ్ఛ అనేది కొంతవరకే ఉంటుంది ఒక ఉదాహరణకు చెప్తాను చిన్న